తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఆంధ్రుల ఆరాధ్య దైవం మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు శతజయంతోత్సవం తెలుగుదేశం పార్టీ మహానాడు కార్యక్రమాలు రాజమండ్రిలో ఈ నెల 27-28 తేదీలలో ఘనంగా నిర్వహించేందుకు సన్నాహాలు చేపట్టడం జరిగిందని జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు జ్యోతుల నవీన్ తెలిపారు. ఈ సందర్భంగా కాకినాడ జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ నిర్వహించే మహానాడు కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు ప్రభుత్వం అవరోధాలు సృష్టిస్తుందని అన్నారు. ఎన్ని కుట్రలు పన్నాగాలు చేపట్టినా వాటిని అధిగమించి గతంలో జరగని విధంగా భవిష్యత్తులో ఎవరూ చేయని విధంగా ఈ మహానాడు నిర్వహించడం జరుగుతుందని అన్నారు. నేటి అరాచక ప్రభుత్వంలో ప్రతిపక్ష పార్టీలకు అడుగడుగున అవమానాలు కల్పించడం జరుగుతుందని, మహానాడు కార్యక్రమానికి ఆర్టీసీ బస్సులను విద్యా సంస్థల బస్సులను నిలుపుదల చేయడం ఈ ప్రభుత్వం చేతకానితనానికి నిదర్శనమని అన్నారు. ఇప్పటికీ కాకినాడ పార్లమెంటరీ నియోజకవర్గానికి సంబంధించిన 7 నియోజకవర్గాల తెలుగుదేశం పార్టీ నాయకులను స్వయంగా కలిసి మహానాడుకు వచ్చే కార్యకర్తల వివరాలు సేకరించడం జరిగిందని, ఈ 7 నియోజకవర్గాల నుండి సుమారు 70,000 మంది కార్యకర్తలు మహానాడు కార్యక్రమానికి తరలి రానున్నారని అన్నారు. మహానాడు కార్యక్రమానికి హాజరయ్యే కార్యకర్తలకు భోజన వసతి సౌకర్యాలు కల్పించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాకినాడ రూరల్ మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి, జిల్లా తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి పెంకే శ్రీనివాస్ బాబా, రూరల్ తెలుగుదేశం పార్టీ నాయకులు పేరాభక్తుల రాజశేఖర్, సీతయ్య దొర, మట్ట అశోక్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. కేవలం ప్రతినిధులతోటి ఓన్లీ ఇన్వైటీస్ ఏదైతే పార్టీ ఆఫీస్ నుంచి ఇన్వైటీస్ ఉంటారో వాళ్లే కేవలం 17,000 మంది ఇన్వైటీస్ తోటి సభ జరుపుకోవడం జరుగుతుంది. ముందు 27వ తారీఖు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు, కానీ ఆ 27వ తారీఖుని మా అంచనా ప్రకారం రమారమి 1,00,000 మంది వస్తారని, వాళ్లకు భోజన ఏర్పాట్లు కానీ ఇతర సదుపాయాలు కానీ అక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది ఖచ్చితంగా. అలాగే రెండో రోజు 15,00,000 మంది పైగా ఉండేలాగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అందరూ కూడా మన స్టేట్ లో అన్ని నియోజకవర్గాలు ఇన్ఛార్జీలతోటి ముఖ్య నాయకులతోటి గత 2 రోజులుగా చంద్రబాబు నాయుడు గారు స్వయంగా మాట్లాడడం జరుగుతుంది. ప్రతి కాన్స్టిట్యూన్సీ నుంచి కూడా ఒక పండగ వాతావరణాన్ని కల్పించి ఎంత మందినైతే అంతమందిని అక్కడ వచ్చేలాగా చేరుకునేలాగా వాళ్ళకి కూడా డీటెయిల్స్ తీసుకోవడం జరిగింది. అక్కడి నుంచి కొండబాబు గారి దగ్గరికి వచ్చి అక్కడ కూడా ఎంతమంది వస్తున్నారో అన్న తెలుసుకోవడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు రూరల్ పెద్దలందరూ వచ్చారు, ఇక్కడి నుంచి ఎంతమంది అన్నది వీళ్ళతో మాట్లాడి చెప్పడం జరుగుతుంది. 5:30కి తునెల్లి అక్కడ కూడా తుని నియోజకవర్గంలో కూడా అది కూడా తీసుకోవడం జరుగుతుంది. ఎందుకు ఇంత పర్టికులర్ గా చేయడం జరుగుతుంది అంటే, ఈ శత జయంతి ఉత్సవాల్ని ముందుగా చెప్పినట్టు నా బుద్ధో నా భవిష్యత్తుగా చేసి తీరాలి, జన సమీకరణ అక్కడ ఉండాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరూ కూడా తెలుగుదేశం పార్టీ మీద అన్న నందమూరి తారక రామారావు గారి మీద అభిమానంతో ఉండడం వల్ల అందరూ రాగలుగుతున్నారు, వస్తారు కాబట్టి వాళ్ళని గ్యాదర్ చేసే పరిస్థితి మా నాయకులుగా మేము తీసుకుంటే అది ఫుల్ సక్సెస్ అవుద్దనే ఉద్దేశంతో ఇంత పర్టికులర్ గా అన్ని నియోజకవర్గాలు కూడా తిరిగి జన సమీకరణం మీద దృష్టి సారించడం జరుగుతుంది. కాబట్టి దానికి మీ మీడియా మిత్రులందరూ కూడా సహాయ సహకారాలు అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాం. సోదరులు, చంద్రబాబు నాయుడు గారు స్వయంగా మాట్లాడడం జరుగుతుంది. ప్రతి కాన్స్టిట్యూన్సీ నుంచి కూడా ఒక పండగ వాతావరణాన్ని కల్పించి ఎంత మందినైతే అంతమందిని అక్కడ వచ్చేలాగా చేరుకునేలాగా వాళ్ళకి వసతులు కలగజేసేలాగా ట్రాన్స్పోర్ట్ కలగజేసేలాగా వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా అక్కడ మంచినీటి సౌకర్యం కానీ, ఎండాకాలం కాబట్టి మజ్జిగ సౌకర్యం కానీ, అలాగే వాళ్ళకి భోజన సౌకర్యాలు కానీ అన్నీ కూడా
ఉండేలాగా అన్ని విధాలా కూడా ప్లాన్ చేయడం జరుగుతుంది. ఆ ప్లాన్ చేయడంతో పాటు ప్రతి దానికి కూడా కమిటీలు వేసుకుని ప్రతి అంశం మీద క్షుణ్ణంగా స్వయంగా ఆయనే మాట్లాడడం జరుగుతుంది, చంద్రబాబు నాయుడు గారు మాట్లాడడం జరుగుతుంది. ప్రతి కమిటీకి పెద్ద ఎక్స్ మినిస్టర్లు కానీ ఎక్స్ ఎమ్మెల్యేలు కానీ ఎక్స్ చైర్మన్ కానీ వీళ్ళందరినీ కూడా ప్రతి కమిటీకి అప్పచెప్పి ప్రతి ఒక్కరిని కూడా బాధ్యతగా తీసుకోవాలి. ఎప్పుడూ జరగని విధంగా ఈ మహానాడు జరగాలని ఆదేశాలు జారీ చేయడంతో ఈ రోజు నేను మా పార్లమెంట్ లో కాకినాడ పార్లమెంట్ లో ప్రతి ఇన్ఛార్జ్ దగ్గరికి వెళ్లి ఎవరు ఎంతమంది జనాన్ని గ్యాదర్ చేయగలుగుతున్నారు, ఎంతమంది వస్తున్నారు అన్న విషయం మీద కూలంకషంగా ప్రతి ఒక్కరిని కూడా తెలుసుకుని ఆ రిపోర్ట్